నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్. సో మిస్టర్ సెలబ్రిటీ అన్నది ఏంటి అని అంటే, ఈ సెలబ్రిటీ అనే ట్యాగ్ మీరు ఇండస్ట్రీలో ఎన్నాళ్ళ నుంచో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు రీసెంట్ టైంలో ఈ మిస్టర్ సెలబ్రిటీ అన్న ట్యాగ్ అందడం చాలా కష్టం. ఇది ఒక టైటిల్ కాబట్టి ఆ ట్యాగ్ని ఇప్పుడున్న వాళ్ళు ఎవరికైనా ఇద్దాము అనుకుంటే మీరు ఎవరికిస్తారు మిస్టర్ సెలబ్రిటీ? మిస్టర్ సెలబ్రిటీ అనే ట్యాగ్ ఎవరికిస్తారు? టాప్ హీరోలు అందరూ మిస్టర్ సెలబ్రిటీస్. మా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ ఆల్ సెలబ్రిటీస్. అదే అన్నా మా బాబుతో నేను చిన్నపిల్లాడు, టప్మన్ మిస్టర్ సెలబ్రిటీ అని టైటిల్ పెట్టారేంట్రా, చాలా పెద్ద టైటిల్, అది ముయ్యాలంటే చాలా కష్టం. ఇదేంటి ఈ టైటిల్ పెట్టేసుకున్నారని అంటే, మా ఆశ ఏంటంటే అతను ఒక సెలబ్రిటీ అవ్వాలని. సో అందుకు టైటిల్ పెట్టుకున్నాం. సో మీరు చెప్పండి, మిస్టర్ సెలబ్రిటీ అన్న ట్యాగ్ ఉంది కదా, మీరు కూడా ఇండస్ట్రీలో ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? నేను అంటే అందరు హీరోలు సెలబ్రిటీస్. ఇవాళ అసలు తిరుమల లడ్డూనే తెచ్చేశారు సమస్యలోకి, ఎంత పవిత్రమైంది. మా అసలు ఎవరే దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి అంటాం, అలాంటిది అక్కడికే తీసుకొచ్చారంటే అలా. ఆ సెలబ్రిటీస్ అంటేనే, సెలబ్రిటీ అనకపోతేనేమో చూడరు, సెలబ్రిటీ అంటే చూస్తారు. అందుకే ఈ పుకార్లు అన్నీ కూడా సెలబ్రిటీస్ మీదే వస్తాయి, మామూలు వాటి మీద రాదు. వచ్చి ఎవరు చెప్పుకుంటాడు? ఆహా అంటారు. ఇదైతే అలాగా చా ఎప్పుడు ఎక్కడ ఇలా మారుతారు సెలబ్రిటీ అయితే. అది ఇప్పుడు కూడానమ్మా ఒక్కొక్క తరానికి ఒక్కొక్క సెలబ్రిటీస్ రా. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు, వాళ్ళ ముందు నాగయ్య గారు, ఆ తర్వాతకు వచ్చేసరికి కృష్ణ గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు, మోహన్ బాబు, వీళ్ళందరూ సెలబ్రిటీసేనమ్మా. ఆయన యాంటీ క్యారెక్టర్లోంచి హీరో అయ్యాడు మోహన్ బాబు, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నాడు. కృష్ణరాజు గారు కూడా కొత్తలో యాంటీ క్యారెక్టర్లో ఉండేవాడమ్మా, అద్భుతమైన హీరో అయిపోయాడు ఆయన. సో సెలబ్రిటీ అంటే ఏంటంటే, 10 మందికి నువ్వు చెప్పుకోకుండా వాళ్ళకి తెలవాలి. చాలా మంది మా రచయిత సంఘంలో మా ఇద్దరు మీరు సెలబ్రిటీస్ సార్ అంటారు. అవును, మమ్మల్ని. అవును, నిజమే. ఓకే. అండ్ సార్, ఎన్నో సినిమాలు చూస్తుంటారు సార్ మీరు, అంటే లైక్ మీరు చూసి ఉంటారు, మీరు చేసి ఉంటారు, అండ్ మీరు వర్క్ కూడా కొన్ని చేశారు కాబట్టి, ఈ సినిమా చూసిన తర్వాత మీరు, అంటే లైక్ అఫ్కోర్స్ మీరు ఒక ఫస్ట్ కాపీ చూసే ఉంటారు కాబట్టి, చూసిన తర్వాత మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడు కూడానమ్మా మేము మా జీవితంలో మొట్టమొదటి రాసిన సినిమాలు ఏ హీరో లేరమ్మా. ఆ తర్వాత శివకృష్ణ హీరో అయ్యాడు. ఓకే. ఆ తర్వాత రాజవరం వెళ్ళలయ్యాడు. అట్లా మా చేతుల్లో నుంచి హీరోలు చాలామంది చిన్న హీరోలు పుట్టుకొచ్చారు ఆ రోజుల్లో. మీరు గమనిస్తే చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా కలియుగ పాండవులు మా ఫస్ట్ ఫిల్ము బాబుతో, ఆయనకి అది ఫస్ట్ ఫిల్ము. చిరంజీవి గారు అంతకుముందు యాక్ట్ చేశారు కానీ ఖైదీ నుంచి ఆయన జీవితం మారిపోయింది, అది మా ఫస్ట్ ఫిల్ము. అట్లా మీరు బాలయ్య బాబు మా కథానాయకుడు, బ్రహ్మాండ పాతిక వారాల సినిమా, అట్లా ప్రతి హీరోతోనూ ఆల్మోస్ట్ వాళ్ళు ఆ ఫేమస్ అంటే అడుగు, అద్భుతమైన అడుగు పడింది అయింది అన్నవన్నీ కూడా మీరు వెనక తిరిగి చూసుకుంటే మా సినిమాలు కనపడతాయి అన్నమాట. ఓకే. అండ్ మీరు చెప్పండి, బేసికల్గా అంటే లైక్ కొన్ని మూవీస్ వస్తున్నాయి అండ్ ఐ థింక్ ఇట్స్ అన్ డెబ్యూ ఫర్ యూ, రైట్? సో డెబ్యూ మూవీ వచ్చేటప్పుడు ఒక మిస్టర్ సెలబ్రిటీ అనే ట్యాగ్ పెట్టడం కానీ, ఆర్ ఎల్స్ కథ కూడా చాలా యూనిక్ ఉంది. ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు సోషల్, అంటే లైక్ సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలి, ఎలా వాడాలి, దాని మీద ఎఫెక్ట్ అయ్యే వాడి మీద. మామూలు ఒక నోటి మాట నుంచి వచ్చే పుకారు కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్. ఓకే. అన్ని రకాల రూమర్స్ ఈ సినిమాలో ఇన్వాల్వ్. వై యు చూస్ దిస్ వన్ యాజ్ అ యువర్ ఫస్ట్ డెబ్యూ అని, ఈ జానరాని, ఈ స్టోరీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అదే అండి, మనం తాతగారులు ఇద్దరు ఎప్పుడైనా కథను ఒక మాటలో చెప్పుకుంటారు. అలా ఒక మాటలో ఈ కథ చెప్పాలంటే నీకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడితే నేరం అనేదే పాయింట్. ఇది తాతగారులకు నేను చెప్పినప్పుడు ఇది మంచి పాయింట్, గొప్ప సినిమా అవుతుంది సరిగ్గా చేసుకుంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి, బాగా చేయండి అని చెప్పారు. సో అలాగే ముందుకు వచ్చేసామండి. ఓకే. అంటే ఎవరో చెప్పిన మాటని మనం ఫార్వర్డ్ చేయకూడదు. ఓకే. నీకు తెలిస్తేనే, అదే బాబు చెప్పిన మాట డైలాగు, అద్భుతమైన డైలాగ్ అది.
అదేంటి, నీకు తెలిస్తేనే అది కరెక్ట్ అయితే చెప్పు. ఇప్పుడు రాముడు సీత మీద ఇష్టం వచ్చినట్టు నిందలేసేస్తే ఎలా? సీతాదేవి మహాపతివ్రత, నీ ఇష్టం వచ్చినట్టు నోరు పేసుకుని మాట్లాడితే అది తప్పు కదా. అందుకే కదా మరి ఆయన తప్పు మాట్లాడాడని పెద్ద గొడవ ఏంటి? రాముడు సీతనే పంపించేశాడు, ఎవరో మాట్లాడారనే కదా. సో అందుకని అది గొప్ప సేయింగ్ అంటే, ఇవాళ పర్టికులర్గా యూట్యూబ్ అనేటువంటి ఒక ఛానల్ ద్వారా ఎంత ప్రసారాలు ఎంత ప్రచారాలు జరుగుతున్నాయో మనందరం గమనిస్తున్నాం. ఈ గమనింపులో పొరపాటున ఒక రాంగ్ న్యూస్ కనుక కంటిన్యూ అయితే అది ఎంత దూరం తీసుకెళ్తుంది, ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది, అతనే హీరో. ఆ ప్రభావితమైన హీరో దాన్ని ఎలా మళ్ళీ సరి చేసుకున్నాడు, దెన్ హీ విల్ బికమ్ హీరో. చేసి ఉండకపోతే హీరో అవ్వలేడు, అప్పుడే మిస్టర్ అవుతాడు సెలబ్రిటీ. అందుకు మిస్టర్ అయ్యాడు. ఓ, మిస్టర్ సెలబ్రిటీ పేరు వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందా? నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే, సూపర్ సార్. మీరు అంటే లైక్ ఆయన యాక్టింగ్ చేస్తున్నారు, యాక్టింగ్లోకి రాబోతున్నారు అన్నప్పుడు మీరు ఏ సజెషన్స్ ఇచ్చారు, సలహాలు ఏమేమి ఇచ్చారు, లైక్ ఎలా ఉండాలో, కథ ఎలా ఎంచుకోవాలి, అలాంటివి ఏమైనా చెప్పారు? ఫస్ట్ మేము నేర్చుకుంది రామారాజు దగ్గర, అది మా పేరు పెట్టాడు ఆయన మహాను. అదే కదా, మా తల్లిదండ్రుల దగ్గర కూడా మేము డిసిప్లిన్ నేర్చుకున్నాం, ఎందుకంటే బాగా చదువుకోమని మా మాతరు చదువుకో 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 అనేది. మరి చదువుకోమంటే కదా, నేను సెంట్రల్ గవర్నమెంట్లో గెజిటెడ్ ఆఫీసర్, నేను ఏజ్ ఆఫీసర్. ఎలా అయ్యాను, పూర్తి తెల్లారేసరికి అవలేం కదా, బాగా చదువుకున్నారు, చదువుకున్నాం. అది అంటే మా తల్లిదండ్రులకి మేము సెలబ్రిటీలు అవ్వాలని, మా పిల్లలు పైకి రావాలి, మా పిల్లల గురించి చెప్పుకోవాలి అనే ఉంటుంది కదా మా అమ్మ నాన్నకి. అలాగే చదివించారు, అలాగే నా మనవని కూడా నేను అనుకుంటా కదా. మరి చెప్పారా, ఏమేమి చెప్పారు, ఎలా చెప్పారు? అదే అండి, పొద్దున్న లేవటం, తర్వాత నిజమే మాట్లాడటం. ఎప్పుడు నిజమే మాట్లాడాలి అని కనుక పెట్టుకుంటే మన జీవితంలో మనకు ఎదురుండదు. అబద్ధానికి అన్నయ్య ఉంటా అంట కదా, అదేగా అబద్ధాలకి అన్నయ్య. అది సార్, నువ్వు తల్లిదండ్రులు అంటే మా ఇద్దరికి గుర్తొచ్చేది ఒకటేనమ్మా, ఆయన కళ్ళల్లో వెల్లుల్లిపాయా. అమ్మ నిద్ర రాకుండా చదువుకోవటము, ఎక్కడ నిద్రపోతాడు, ఎక్కడ చదువుకోడు అని. నాకు చదువు రాలేదమ్మా, నేను థర్డ్ ఫారం పెద్ద. మా నాన్నగారు రేను వెళ్ళి గేదెలు కాయ నీకు చదువు రాదన్నాడు. మా అమ్మగారు బతిమాలి చదివించిందమ్మ నన్ను, కాదు కాదు ఈసారి తప్పితే మానేస్తాడు అని. నేను మాట ఇచ్చా అప్పుడు మా అమ్మకి, ఇది నేను తప్పనమ్మా అని. బీఎస్సీ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, ఎంఏ పిహెచ్డి అయిపోయింది, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ హైయెస్ట్ డిగ్రీ ఇన్ ఇండియా, డీలిట్ అంటారు అమ్మ, అది కూడా చేశారు. ఎంత 806 పేజీల పుస్తకం. అంటే ఒక తల్లి కోరిక చూడు, కొడుకులు వ్యవసాయదారు పిల్లలం మేము, మా నాన్నగారితో పాటు ఇద్దరం తెల్లారుజామున 5 పొలం వెళ్ళేవాళ్ళం. అమ్మ, మా అమ్మ కోరిక ఏంటంటే మా తమ్ముడిని డాక్టర్ చేయాలని, నన్ను ఇంజనీరింగ్ చేయాలని. మా తమ్ముడు చాలా పుస్తకాలు రాసి డాక్టరేట్ సంపాదించుకున్నాడు. నేనేం చేయాలి, అమ్మ నేను డాక్టర్ అయ్యాని చెప్పి వాడు నమ్మింది. నన్ను డాక్టర్ చదవాలి, చదివించాలని ఆవిడ కోరిక. అవలా, అందుకని డాక్టరేట్ వచ్చిందమ్మా అని చేతి ఆ రోజు చూడాలమ్మా, ఆ తల్లి కళ్ళల్లో ఆనందం. అది ఎంతమంది డాక్టర్ వచ్చింది, నేనేం చేయాలనిపించినాడు. అందుకని ఓ సినిమాలో ఇంజనీర్ వేషం, ఓ సినిమాలో ఇంజనీర్ వేషం. అమ్మ ఇంజనీర్ అంద, ఎలాగైతే అమ్మ కోరిక నెరవేర్చారు అంతే అంతే కదా, మనకి ఫైనల్ కావాల్సింది అది. ఆయన వేషం వేసి తీర్చాడు, నేను రాసి తీర్చారు. ఓకే, సూపర్. సో అంటే బేసికల్గా వాళ్ళిద్దరు ఎన్నో సినిమాలు రాశారు, ఎన్నో అంటే లైక్ తెలుసు కదా. మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి, మీ తాతగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? చాలా కష్టమైన క్వశ్చన్. లేదు, నేర్చుకున్నైతే డిసిప్లిన్ అండి, 100% అన్ని రకాలుగాను డిసిప్లిన్గా ఉంటుంది. ప్రతి మనిషికి మర్యాద ఇవ్వటం, ఎవరిని చులకనగా చూడకూడదు. సెట్లో కూడా ఒక సమిష్టి కృషిగా ఉండాలి, టీం వర్క్ ఉండాలి. ఎవరిని వీళ్ళు తక్కువగా వీళ్ళని ఎక్కువగా చూడకూడదు, అందరూ సమానంగా చూడాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు తాతగారు
రాసిన డైలాగ్ లో నాకు ఇష్టమైంది. ముందు వెంకటేశ్వర గారు, తర్వాత గోపాలకృష్ణ ఫోకస్ చేయండి. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అనేది. అది రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా ఒక రోగితో సమానం. అంటే డాక్టర్ ఎప్పుడు రోగిని ప్రేమించి వైద్యం చేయాలి. మంది పడగండి ఆడికి అంటే నువ్వు డాక్టర్ కాదు, రోగితోనే సమానం అనేది అన్నయ్య. వావ్ సూపర్. ఇప్పుడు ఆయన డైలాగ్ ఏంటి చెప్పను. ఇప్పటికీ ఫ్యాన్స్ పలానా వాళ్ళ మాడలు తెలియంగా అబ్బో ఏమి డైలాగులు సార్ బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి అని చెప్తాను. అలా ఒకటి చెప్పాలంటే తాతగారు చెప్పిన డైలాగే చెప్తాను. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, యం యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులు. ఎలా చెప్పారు, మీకు ఎలా అనిపించింది? నేను చెప్పినట్టే చెప్పాడు. మీరు చెప్పినట్టే చెప్పారు. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, యం యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులు. ఆయనలాగా అయిన తప్ప ఇంకెవరు చెప్పలేరు. ఓకే. అండ్ సార్, అంటే లైక్ ఇండస్ట్రీలో మీరు ఇందాక చెప్పినట్టు ఎంతో మంది హీరోలు చాలా కష్టపడి పైకి వచ్చి ఉంటారు. సో అంటే లైక్ మీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన తర్వాత, ఒక మెట్టు ఎక్కిన తర్వాత అందరూ సుఖాన్ని చూస్తారు, కానీ అంతకుముందు పడే బాధలు, పడే అవమానాలు, పడే స్ట్రగల్స్ చాలా ఉండి ఉంటాయి. సో అలా మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తున్నారు ఇండస్ట్రీకి అన్నప్పుడు, మీరు ఒక బ్యాక్ బోన్గా ఉండేవారా? ఆర్ ఎల్స్ అంటే లైక్ లేదు, మనం ఆల్రెడీ కష్టపడి వచ్చాం కదా, మనం ఒక బ్యాక్ బోన్గా ఉందాం అనుకున్నారా? ఆర్ ఎల్స్ లేదు, నువ్వు కూడా జీరో నుంచి స్టార్ట్ చేయని చెప్పారు. అంటే వాళ్ళ కోరిక అమ్మా, తను రచయిత అవ్వాలని నా కోరిక, కానీ తను నటుడు అవ్వాలని తన కోరిక. సో అప్పుడు వాళ్ళ మనసులో ఏ ఈప్స ఉందో, ఈప్స అంటే కోరిక అని అర్థం, ఏ ఈప్స ఉందో దాన్ని నెరవేర్చడం పెద్దవాళ్ళగా తాతయ్యలుగా మా బాధ్యత. అందుకని అతన్ని ఆశీర్వదించడానికే వచ్చాము. ఇప్పుడు తను నిలబడాలి, తను నటుడు అవ్వాలనుకుంటున్నాడు అని సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుందమ్మా. తను తన మొహంలో ఎన్ని ఎక్స్ప్రెషన్లు మార్చాడు, క్యారెక్టరైజేషన్ ఎలా డీల్ చేశాడు, ఎలా పోర్ట్రే చేశాడు, అది రేపు చూడగానే ఆడియన్స్కి తెలిసిపోతుంది. October 4th. డెఫినెట్లీ నేను ఒక ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, మీ ఇద్దరిని అడుగుతున్నాను సార్. బేసికల్గా ఎంతోమంది హీరోలు, మీ ఫేవరెట్ హీరోలు కొంతమంది ఉండి ఉంటారు, బట్ మీ మనవణ్ణి ఆన్ స్క్రీన్ మీద పలానా హీరోతో పాటు కలిసి నటించాలని చూడాలని ఉంది అంటే ఏ హీరో పేరు చెప్పారు? ఇద్దరు ఒక హీరో పేరు చెప్పండి. ఆయన ముందు చెప్తాను. చెప్పండి. నన్ను ఏ హీరో పక్కన కలిసి నటిస్తే మీకు చూడాలని ఉంది, ఒక హీరో పేరు చెప్పండి. నాకైతే చిరంజీవి గారి పక్కన. సూపర్. నాకైతే బాలయ్యబాబు పక్కన ఉండాలి. సూపర్. ఇటు పక్క చిరంజీవి గారు, అటు పక్క బాలయ్యబాబు గారు. మీకెవరితో? అయ్యో ఎవరితో, అంద హీరోలు అందరూ గొప్ప వాళ్ళు అండి మన హీరోలు. సరే ముగ్గురు పేర్లు చెప్పండి. అందరూ గొప్ప వాళ్ళే, మీరు గొప్ప వాళ్ళే, మీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే. సో ముగ్గురు పేర్లు చెప్పండి. ముగ్గురు పేర్లు చెప్పాలా? ఎవరితో పక్కన నటించాలని? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. అది సూపర్. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మిస్టర్ సెలబ్రిటీ. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.